హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ఈవేళ మనము తెలంగాణ సర్కారు ఇప్పుడిప్పుడే అందించిన తాజా వార్త గురించి అయితే తెలుసుకుందాం వీరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అది ఎవరికి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో వచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ స్టెప్స్ కోసం కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు సర్వసాధారణం స్వచ్ఛమైన ప్రేమ కులాలకు మతాలకు అతీతంగా ఉంటుంది అందుకే చాలామంది యువత ఇంటర్కాస్ట్ వివాహాలు చేసుకుంటున్నారు ఇక ఇలా ఈ వివాహాలు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తూ కులరహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికీ రెండు ప రెండు లక్షల యాభై వేల నజరాన ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం గతంలో యాభై వేలు ఉన్న ఈ ఆర్థిక సహాయాన్ని ఐదు రేట్లు పెంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు చేసింది దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది వేర్వేరు కులాలకు చెందిన యువతి యువకులు పెళ్లి చేసుకుంటే వివాహానికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి సదరు దరఖాస్తును దర్గా అధికారులు పరిశీలించి అర్హులైన జంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు దీంతో ప్రభుత్వం తక్షణమే జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్ అకౌంట్కు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది దరఖాస్తు కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వివాహ వివాహం చేసుకున్న వధవరులవి మూడు ఫోటోలు ఇద్దరివి కుల ధృవీకరణ పత్రాలు స్కూల్ టీసీ తరగతి మార్క్స్ మేము వివాహ ధృవీకరణ పత్రం వివాహం చేసుకున్న జంట జాయింట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు వీటితో ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో వారైతే అప్లై చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలైతే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది